పెట్టుకుంటుంటే సప్పట్టుకోటమంటావా? అమ్మ కోపం నీకెరకనే కదా నాయనా. మనల్లంటే మనం పడతామమ్మా, వాళ్ళు ఎందుకు పడతారు చెప్పు. మళ్ళీ ఏదైనా లుళ్ళు చేస్తారు. మన పనయ్యేంత వరకు సపోర్ట్ చేయకుండా ఉండాలి, పనయ్యాక పోవాలి. అంతేగాని ఇట్లా కొట్లాడు మంచిది కాదు కదా బిడ్డ. దయ్యాన్ని అమ్మకు కూడా ఎరకనే నాయనా, ఏదో ఆవేశంలో ఉన్నది. నువ్వన్నావు చెల్లుకి చెల్లు, బువ్వ తిన్నీకి రమ్మని పిలు. పో నాయనా. నాయనా నా మాటిని పిలుచుకురా నాయనా, ప్లీజ్ నాయనా పో. ఇగో మనం ఇట్లా దిగొస్తామని అది అడగకొండెక్కి కూర్చున్నది. మా వాడు తిప్పినమైందే, మేము అన్నయ్యని నీకు ఇనపడే ఉంటాయి కదా, రాబోదు ఎందుకు గాని. నాకేం ఆకలైతలే. ఆహా, మీ అన్నాళ్ళింటి దగ్గర నెలకు సరిపడా తిన్నావా ఏంది? ఇప్పుడు అలూసి ఎందుకు అయ్యా నీకు? నువ్వైతే ఊరందరూ ఊసులంతా ఎత్తుతావు కదే, మేమంటే తప్ప. అవునయ్యా, నా బిడ్డని నా పెనిమిటిని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఇడిచి పెట్టను, బరాబర్ ఇచ్చి పడేస్తా. ఆహా, ఇగో బిడ్డ ఇన్నావు కదా కిట్లుంటది మీ అమ్మతోని. కొట్లాడమంటే చాలు తయారు ఉంటది, అప్పుడు నీకున్న నీరసం తేడి పోతుందో ఆ ఎల్లమ్మ తల్లికే తెలవాలి. పద్దాలు ఏ పద్దాలు, ఆకలితున్నదే. అంతేగాని నేను తినాలని కాదా? అరే నేనంటే నువ్వు, నేను బిడ్డ, నేను మాత్రమే కాదే. నాకు బాధ అవుతుందయ్యా, నేను రాను. అలా పొట్టు పొట్టు తిట్టినావు కదా, ఇంకేందే నీ బాధ? నా బాధ ఆ లాయరమ్మ ఇచ్చిన బట్టలు గురించి. కబుచ్చట మళ్ళీ మాడుతున్నావు, బిడ్డంటే బాధ పడుతుంది. అయితే రేపు పూజకి నేనిచ్చిన బట్టలు కట్టుకుంటుందా, గా లాయరమ్మ ఇచ్చిన బట్టలు కట్టుకుంటుందా చెప్పు. ఇగో నువ్వు పొద్దున్న నా మాటలకి అది ఇప్పటిదాకా బాధపడుతున్నది. నువ్వు మళ్ళా పంచాయతీలు చురువు చేయకు. బిడ్డకి ఏది నచ్చితే గదే కట్టుకొని. నేనిప్పుడు గమ్మునే ఉంటానయ్యా, రేపు బిడ్డ నేను ఇచ్చిన బట్టలు కట్టుకోకపోవాలా గప్పుడు మాట్లాడతా. పెద్ద చిక్కొచ్చి పడ్డదే. ఇప్పుడు బిడ్డ ఎవరిచ్చింది కట్టుకుంటుందో, ఎవరిది కట్టుకున్నా ఇంకొకళ్ళు బాధపడతారు. చూద్దాం ఈ బిడ్డ తల్లిని గెలిపిస్తుందో లేదా వాళ్ళ గురువుని గెలిపిస్తుందో.